ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలంటే పాస్పోర్ట్లు కావాలంట ఇక ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ కేవలం అరవై నిమిషాల్లోనే అయిపోతుంది ఓలా కంపెనీ మావ్ ఫోర్ ఓఎస్ని మార్కెట్లో తీసుకొచ్చింది ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ ఆ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటిగా తాజా ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి అప్డేట్ చూసుకున్నట్టయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎక్స్ప్రెస్ కేర్ అనే ఒక సర్వీస్ని తీసుకొచ్చారు ఈ సర్వీస్లో భాగంగా ఎవరైతే ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేస్తున్నారో కేవలం అరవై నిమిషాల్లోనే వారి సర్వీస్ అనేది పూర్తయిపోతుందండి కాకపోతే ఈ ఈ ఎక్స్ప్రెస్ కేర్ని సర్వీస్ యూజ్ చేసుకోవడం కోసం కస్టమర్లు ఒక నూట పాతిక రూపాయల నుండి నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఇప్పటికే ఇతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ఎక్స్ప్రెస్ కేర్ అనే సర్వీస్ని పదకొండు నగరాల్లో అయితే స్టార్ట్ చేసామని చెప్తున్నారు ఈ పదకొండు నగరాల్లో ఇరవై ఎక్స్ప్రెస్ కేర్ సర్ సెంటర్స్ అనేవి ఓపెన్ చేసామని చెప్తున్నారు ప్రధానంగా ఈ సర్వీస్ని ఎవరైతే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఎడిషనల్గా అయితే పే చేయాల్సి వస్తుంది మాల్ సర్వీస్లో కాకుండా ఇంకొక విషయం అనేది ఏమని చెప్తుందంటే సాధారణంగా ఎవరైనా ఒక కస్టమర్ సర్వీస్ కోసం వచ్చినప్పుడు ఒక మెకానిక్ ఆ సర్వీస్ని చూస్తారు బట్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ కేర్ యొక్క సర్వీస్ ఆప్షన్ తీసుకుంటే కనుక ఇద్దరు మెకానిక్స్ ఉంటారు కాబట్టి దీన్ని ఈ సర్వీస్ అనేది ఒక అరవై నిమిషాల కానీ మేము పూర్తి చేసేస్తామని చెప్తున్నారు ఇంక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఈ ఎక్స్ప్రెస్ కేర్స్ సంబంధించిన సర్వీస్ ఓపెన్ చేసిన తర్వాత దాదాపుగా రెండు వేలకు పైగా కస్టమర్లు ఈ ఎక్స్ప్రెస్ కేర్ సర్వీస్ యూస్ చేసుకున్నామని చెప్తున్నారండి ఇప్పుడు మీరు కనుక మీలో ఎవరైనా ఏతర ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్స్ ఉంటే కనుక మీకు మీ ప్రాంతంలో కూడా ఈ సర్వీస్ ఏమైనా ఆప్షన్ వచ్చిందా ఒకవేళ నూట పాతిక రూపాయలు నూట యాభై రూపాయలు పెడితే కనుక మీరు ఈ ఫాస్ట్గా సర్వీస్ చేయించుకునే సర్వీస్ని తీసుకుంటారా లేదా మీ అభిప్రాయం చెప్పండి ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి హైదరాబాద్ మన విశాఖపట్నంలో అయితే ఈ ఎక్స్ప్రెస్ కేర్ సర్వీస్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వారు మూవ్ ఫోర్ ఓఎస్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది తమ అడ్వాన్స్డ్ అప్డేట్ అని చెప్తున్నారు ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు సేఫ్టీ మరింత పెరుగుతుందని చెప్తున్నారు మరికొన్ని ఫీచర్స్ కూడా చాలా యాడ్ చేసామని చెప్తారు ప్రధానంగా ఈ మూవ్ ఫోర్ ఓఎస్లో భాగంగా వందకు పైగా ఫీచర్స్ అనేవి తీసుకొచ్చామని చెప్పారు ఇందులో ప్రధానంగా తీసుకొచ్చిన ఫీచర్స్ అంటే ఓలా మ్యాప్స్ అంటే తమ సొంత సాఫ్ట్వేర్ని మ్యాప్స్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారండి రెండవది యాంటీథాఫ్ట్ అలారం యూస్ చేస్తున్నారు ఎక్కువ మోడ్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు అంటే మొన్నటి వరకు క్రూజ్ కంట్రోల్ అనేది నార్మల్ మోడ్ లో ఉండేది బట్ ఇప్పుడు ఎక్కువ మోడ్ లో కూడా తీసుకొచ్చారు ఇక ఇతర ఫీచర్స్ చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా కూడా మరిన్ని ఫీచర్స్ తీసుకొచ్చా చెప్పారు యాప్ లో కూడా నైట్ మోడ్ ఫీచర్ తీసుకొచ్చారు ప్రధానంగా మూవ్ ఫోర్ ఓఎస్ లో తీసుకొచ్చిన ఫీచర్స్ ఇవి ఇక ఈ మూవ్ ఫోర్ ఓఎస్ ఏదైతే ఉందో ఓలా ఎస్ వన్ ప్రో జెన్ వన్ వేరియంట్లు జెన్ టూ వేరియంట్లు ఎస్ వన్ ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అది అందుబాటులో ఉంటుంది ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎవరైతే కస్టమర్లు ఉన్నారో ఒకవేళ మీకు ఈ మూవ్ ఫోర్ ఓఎస్ అప్డేట్ వచ్చిందా లేదా ఒకవేళ వస్తే అది ఎలా ఉందో మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళు సన్ మొబిలిటీతో అప్ అయ్యారండి సన్ మొబిలిటీ వాళ్ళు స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తారు ఇక బౌన్స్ ఇన్ఫినిటీ మనకు తెలిసింది ఇన్ఫినిటీ యూఎన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వీళ్ళ దగ్గర ఉంది ప్రధానంగా బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల్లో వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో ముప్పై వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకొస్తామని చెప్తున్నారు ఇందులో భాగంగా బౌన్స్ ఏం చేస్తుందంటే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తుంది సన్ మొబిలిటీ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో బ్యాటరీ యాజ్ అ సర్వీస్ కింద ఆప్షన్ ఇస్తున్నారు లేదంటే మొబిలిటీ యాజ్ అ సర్వీస్ అనే ఆప్షన్ ఇస్తున్నారు అంటే వెహికల్ తీసుకుని బ్యాటరీని సర్వీస్ కింద తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఓవరాల్గా వెహికల్ని ఒక సర్వీస్ కింద తీసుకోవచ్చు ఇది నార్మల్ కస్టమర్స్కి అలానే బీటుబీ కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతానికైతే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సర్వీసులు బెంగళూరులో ఏమైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ హైదరాబాద్లో వీళ్ళు చెప్పినట్టుగా ఈ బీటు బి సెగ్మెంట్లో ఈ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్లు అయితే ఇంకా ప్రారంభం కలదు మేబీ కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది ఇక బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే అరవై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు అలానే ఒకసారి ఛార్జ్ పడితే ఎనభై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఒకవేళ ఈ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏం లేదు నార్మల్ స్కూటర్ రేటు ప్రస్తుతం మార్కెట్లో చూస్తే తొంభై ఐదు వేల రూపాయలుగా ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జొమాటో యాప్ ఏదైతే ఫుడ్ డెలివరీ సంబంధించిన కంపెనీ ఉందో వీళ్ళు ఇంకో పది సంవత్సరాల్లో పూర్తిగా తమ డెలివరీ ఫ్లీట్ని ఎలక్ట్రిక్లోకి మార్చేస్తామని చెప్తున్నారు ఇక రెండు వేల ముప్పై సంవత్సరానికి కల్లా వీళ్ళు ఏదైతే ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏమి యూజ్ చేయమని చెప్తున్నారు డెలివరీ చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ సంబంధించిన బాస్కెట్లు కానీ లేకపోతే డెలి డెలివరీ మెటీరియల్ బ్యాగ్స్ కానీ నార్మల్గా డీ బయో డిగ్రేడబుల్ సంబంధించిన మెటీరియల్స్ యూస్ చేస్తామని చెప్తున్నారు ఇక పది సంవత్సరాలు అంటే మనకి రెండు వేల ముప్పై మూడు సంవత్సరాల కల్లా జొమాటోలో ఎవరైతే ఇప్పుడు డెలివరీ ఏజెంట్స్ కానీ ఎవరైనా కూడా వీళ్ళ ఏజెంట్స్ అన్ని కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళనే తీసుకుంటారని చెప్పి ఇండైరెక్ట్ వీళ్ళు సంకేతాలు ఇస్తున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహేంద్రా కంపెనీకి సంబంధించిన ఎక్సయూవీ ఈన్ అండ్ ఎలక్ట్రిక్ కార్ని తాజాగా కంపెనీ వాళ్ళు పేటెంట్ని రిజిస్టర్ చేసుకున్నారండి ఇప్పటికే మహేంద్రా కంపెనీ వాళ్ళు ఎక్స్యూవీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు అయితే ఇప్పుడు ఎక్స్యూవీ ఈ ఎలక్ట్రిక్ కారు మరింత ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక డిజైన్ కూడా ఇది నాలుగు పాయింట్ మీటర్ల నుండి ఐదు మీటర్ల లెంత్ ఉండే అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ బ్యాక్ రేంజ్ కూడా ఎక్కువ కెపాసిటీ అనేది ఆఫర్ చేసే అవకాశం ఉంది మనకి ఎక్స్యూవీ ఫోర్ హండ్రెడ్లో దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల పైకి సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చారు బట్ ఎక్స్యూవీ ఈ నైన్ వేరియంట్ వచ్చి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అరవై నుండి ఎనభై అవర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు ఒకవేళ ఇదే బ్యాటరీ ప్యాక్ ప్రకారం ఆలోచిస్తే ఈజీగా ఆరు వందల కిలోమీటర్ రేంజ్ అనేది ఆరు వందల కిలోమీటర్ రేంజ్ అనేది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది ఇక దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఎక్కడ నూట డెబ్బై ఐదు కిలోవాటర్ల ఫాస్ట్ ఛార్జర్ని కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఇంత ఫాస్ట్ ఛార్జర్ ఇస్తే కనుక మనకి ఒక ముప్పై నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కారు ఛార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించిన లాంచ్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫోన్పే కంపెనీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టడం జరిగింది మనందరికీ తెలిసిందే ఫోన్పే కొన్ని సంవత్సరాల క్రితం టూ వీలర్ ఇన్సూరెన్స్ని స్టార్ట్ చేసింది అప్పటి వరకు మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి బట్ ఫోన్పే ఎప్పుడైతే యాప్ నుంచి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు తెచ్చి ట్రాఫిక్ పోలీస్ దగ్గరలో ఉన్నారా అయితే భయపడకండి ఇన్సూరెన్స్ లేదా ఫోన్లో ఫోన్పే ద్వారా ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పి ఇటువంటి ఇన్నోవేటివ్ అడ్వర్టైజ్మెంట్ చేశారు దీంతో వెళ్ళికి భారీగా రెస్పాన్స్ వచ్చింది గత సంవత్సర కాలంలో ఫోన్పే ద్వారా టూ వీలర్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఏడు కోట్ల డ యాభై లక్షల మంది పైగా ఉన్నారు సో ఈ అనాలిటిక్స్ ఏం చెప్తుందంటే ఎక్కువగా టూ వీలర్ యూజర్స్ కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు పైగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎండ్ అయ్యేసరికి ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ పదిహేను లక్షల పైగా జరిగినాయి కాబట్టి ఎక్కువ మంది ఎలక్ట్రిక్ టూ వీలర్ కస్టమర్స్ కూడా ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అందువల్ల ఎలక్ట్రిక్ టూ వీలర్ కస్టమర్స్ కానీ లేకపోతే వాళ్ళ అమ్మే వెహికల్ కంపెనీలు కానీ టూ వీలర్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఫోకస్ చేసే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఒమేగా సీకి కంపెనీ వాళ్ళు కిసాన్ మొబిలిటీ కంపెనీ వాళ్ళతో అప్ అయ్యారండి ఇందులో భాగంగా ఐదు వందల ఎలక్ట్రిక్ కార్టోలు ఒమేగా సీకి కంపెనీ వాళ్ళు కిసాన్ మొబిలిటీ వాళ్ళకి సప్లై చేయాలి ఈ డీల్ వాల్యూ వచ్చి ఇరవై కోట్ల రూపాయలు వీళ్ళ డెడ్ లైన్ వచ్చి జూన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కల్లా ఈ ఎలక్ట్రిక్ కార్టోను సప్లై చేయాలి ఒమేగా సీకి అనేది ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి రేజు రేజ్ ప్లస్ వంటి ఎలక్ట్రిక్ కార్టోలు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు కిసాన్ మొబిలిటీ ఏం చేస్తుందంటే ఒక ఫ్లీట్ ప్రొవైడర్ ఫ్లీట్ ప్రొవైడర్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక ఫుడ్ డెలివరీకి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి జొమాటోని ఎగ్జాంపుల్కి తీసుకుందో వాళ్ళకి ఒక ఎలక్ట్రిక్ ఆటో అవసరం వచ్చిందనుకోండి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు లేదంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది వాళ్ళు ఏమైనా వస్తువులు మోయడానికి ఏదైనా ఒక వెహికల్ అవసరం అనుకోండి వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ సప్లై చేస్తారు ఫ్లీట్ ప్రొవైడర్ అంటే బీటు బి బిజినెస్ టు బిజినెస్ అప్లికేషన్స్ కోసం ఫ్లీట్ ఆపరేటర్ వాళ్ళు ఒమేగా సీకే కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు ఇక వీళ్ళ ప్లాన్ వచ్చేసరికి ప్రస్తుతానికైతే ఐదు వందల ఎలక్ట్రిక్ కార్టోలు అయితే సప్లై చేయాలి జూన్ కల్లా రెండు వేల ఇరవై సంవత్సరానికి రెండు వేల ఐదు వందల ఎలక్ట్రిక్ కార్టోలు అమ్మాలనేది అంటే ఫ్లీట్ ఆపరేషన్కి ఇవ్వాలనేది కంపెనీ వాళ్ళు వాళ్ళ లక్ష్యం కింద పెట్టుకున్నారు అలానే వీళ్ళ గ్రోత్ కూడా చూసుకున్నట్లయితే నలభై పర్సెంట్ వృద్ధి రేటు కూడా నమోదైంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వీళ్ళ అమ్మకాలు చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యూరోపియన్ యూనియన్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది ఎవరైతే యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలు ఉంటాయో ఇక్కడ ఎవరైతే ఎలక్ట్రిక్ బ్యా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీస్ తయారు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పాస్పోర్ట్ అనేది అవసరం అని చెప్తున్నారు అంటే పాస్పోర్ట్ అనేది ఒక దేశానికి ఇంకో దేశానికి ట్రావెల్ చేసే పాస్పోర్ట్ కాదు బ్యాటరీలకే వీళ్ళకి పాస్పోర్ట్ ఇస్తారు సో దీని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు మనకి యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలు ఉన్నాయి ఆస్ట్రియా ఫ్రాన్స్ జర్మనీ ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి ఈ దేశాలన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారు చేస్తాయి కదా రాబోయే సంవత్సరాల్లో రెండు వేల ముప్పై సంవత్సరానికి వచ్చేసరికి వీళ్ళు పూర్తిగా ఐసీ వెహికల్స్ మాత్రమే తయారు చేస్తామని చెప్తున్నారు ఈ లోపల ఎవరైతే బ్యాటరీ ప్యాక్స్ తయారు చేస్తారో ఆ బ్యాటరీ ప్యాక్స్ ఎక్కడ తయారు చేస్తున్నారు ఆ బ్యాటరీ ప్యాక్ తయారు చేసినందుకు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరుగుతున్నాయి అలానే దీనికి సంబంధించిన రీసైక్లింగ్ గురించి డీటెయిల్స్ కానీ ఏమైనా సర్వీస్ ఏమైనా ఇష్యూస్ వస్తే అన్నీ తెలిసిపోయే విధంగా ఒక బార్కోడ్ పెడతారు దీంతోపాటు ఒక పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారు ఈ పాస్పోర్ట్ అనేది ఎందుకు ఉపయోగం అంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఐసీ ఇంజిన్ వెహికల్స్ వచ్చే టైంకి ఎన్ని వెహికల్స్లో ఇష్యూస్ ఉన్నాయా ఆ బ్యాటరీ ప్యాక్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే దానికి సంబంధించిన రీసైక్లింగ్ చేసిన డీటెయిల్స్ తెలియాలంటే జస్ట్ ఈ పాస్పోర్ట్ ద్వారా తెలుసుకుంటారు సో ఇప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది ఏడు యూరోస్ నుంచి పదకొండు యూరోస్కి విక్రయిస్తున్నారండి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇటువంటిది ఒక ఎలక్ట్రి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పాస్పోర్ట్ ఉండడం కానీ ఇలా యూరోపియన్ యూనియన్ లో బ్యాటరీ ప్యాక్స్ తయారు చేసే వాళ్ళకి ఇలా పాస్పోర్ట్ ఇవ్వడం అనేది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చైనా దేశానికి చెందిన బౌజన్ కంపెనీ వాళ్ళు ఎఫ్ ప్లస్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించారు ఈ ఎలక్ట్రిక్ కార్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు భారతదేశంలో తాజాగా చవకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామె టీవీ లాంచ్ అయింది కింద సంవత్సరం ఎంజీ కామె టీవీ నథింగ్ బట్ బౌజూన్ కంపెనీ నుండి వచ్చిన కారే దాన్ని ఎంజీ మోటార్స్ వాళ్ళు ఎంజీ కామె టీవీ కింద లాంచ్ చేశారు ఇప్పుడు బౌజూన్ నుండి వస్తున్న ఇంకొక ఎప్ ప్లస్ అనే కార్ ఏదైతే ఉందో అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ ఎప్ ప్లస్ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే ఇది ఐదు సీట్లు ఉండే అవకాశం ఉంటుంది అలానే ఇందులో మూడు వందలకి మూడు కిలోమీటర్ల రేంజ్ అలానే వంద కిలోమీటర్ల టాప్ స్పీడ్ మొన్న ఎలాగైతే ఎంజీ మోటార్స్ కామెటీవీని తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో అంటే వచ్చే సంవత్సరానికి ఈ ఎలక్ట్రిక్ కార్ను కూడా మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఒకవేళ అదే జరుగుతే కనుక దీని ఎలక్ట్రిక్ కార్ రేటు పది లక్షల రూపాయల నుండి పదకొండు లక్షల రూపాయల వరకు మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఇవి తాజా ఇవి అప్డేట్స్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ ది నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్